ఇదా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. వాళ్ళ రాజమోహన్ రెడ్డి గారు కానీ గౌతమ్ రెడ్డి గారు కానీ మంచితనానికి మారుపేరుగా ఓకే చాలా కాలం కలిగి మేము నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి రాజమోహన్ రెడ్డి గారు వారి కుటుంబంతో కానీ గౌతమ్ రెడ్డి గారితో కానీ వాళ్ళ చిన్నతనంలో ఎమ్మెల్యే అయినామని చెప్పి రాజమోహన్ రెడ్డి గారు కూడా ధైర్యం చెప్పి మాకు నేను ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా ఉండేవాని నిజంగా దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. అసలు చెప్పడానికే మాటలు కూడా రావట్లేదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం ఈరోజు. మా అందరికీ కూడా చాలా సానిహిత్యంగా ఉంటూ ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పలకరించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అకాల మరణం అనేది చాలా బాధిస్తుంది. ఎందుకంటే 25 మంది క్యాబినెట్లో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా గౌతమ్ రెడ్డి అంటే చాలా మంచి వ్యక్తి, చాలా మంచి హృదయంతో పలకరిస్తాడని చెప్పి నేను భావించే వ్యక్తిలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి శాఖ, ఆయనకి తగ్గ శాఖ కేటాయించడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం సాన్నిధ్యంగా ఉండడం కానివ్వండి, నిన్ననే దుబాయ్ ఇండస్ట్రియల్ మీట్కి వెళ్ళి 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి ఎంతో ఇండస్ట్రీలు డెవలప్ చేయడానికి కష్టపడుతున్న వ్యక్తి, ఈరోజు ఆయన మరణ వార్త వినడం అనేది చాలా బాధ. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తీరం లోటు ఇటువంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది, వారి ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా ఈరోజు ఇది కార్యక్రమం అనేది చాలా బాధపడే విషయం. మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతిని కల్పించింది. ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహచర మంత్రిగా మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, భవిష్యత్ ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి, అలాగే ఈనాడు జగన్కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా స్వామ్యులు, పెద్దవాళ్ళు అటువంటి వ్యక్తి కుమారుడు. మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని. ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం. మరి ఇంత అకాల మరణం, గుండె నొప్పితో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ నాన్నగారికి, కుటుంబానికి నేను తెలియజేస్తాను.